अविनाश गार नायक पेन्शन रईत बैंक ఫోటో మారా విద్యాదేవి రాష్ట్రం బీటెక్ మాస్టర్స్ నేను ఎంసీఏ ఎంటెక్ అలాగా వరలక్ష్మి గారు జయశంకర్ గారు యాభై సాత స్థాలు రేషన్ కార్డ్ వగేరా స్కీమ్ సరే అప్లై కట్టే ఇన్కమ్ ట్యాక్స్ పే కట్టే విద్యా దీవెన లక్ష 30,000 వచ్చింది అసలు దీవెన 20,000 వచ్చింది
నాలుగు మీటర్లు ఉన్నాయని అయితే వాళ్ళకి ఎప్పుడు చెప్తారు చెప్తే కలిపి సార్ దగ్గర
أنا
పప్పు ఆగండి.
ఇద్దరు కదా సార్ మరి
పద్దెనిమిదో డివిజన్లో 83వ సచివాలయం ప్రాంతంలో పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం గారు ఒక నాయకత్వంలో ఈరోజు నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ ఏఎంసీ చైర్ వైస్ చైర్మన్ కానివ్వండి, వక్స్ బోర్డు వైస్ చైర్మన్ సుబాని గారు కానివ్వండి, అదేవిధంగా కార్పొరేటర్లు మాధురి గారు, రామిరెడ్డి గారు, ఎక్స్ కార్పొరేటర్లు రవి గారు, దామోదర్ గారు, మన దుర్గగుడి మెంబర్ బొచ్చు మాధవి గారు కానివ్వండి, అదేవిధంగా మహిళా స్థానికంగా ఉన్న మహిళా నాయకులు, మాజీ అధ్యక్షులు, పెద్దలు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే 83వ సచివాలయం ప్రాంతంలో దాదాపుగా 2 రోజులుగా మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం. ప్రతి ఇంటికి గర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఇంటికి గర సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు మేము అందరం గారు ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తున్న దగ్గర మహిళలు బయటకు వచ్చి హారతి ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా 18వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానీకానికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏది కూడా అందకుండా గత ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సచివాలయం సిబ్బంది ద్వారా వాలంటీర్ల ఒక సహకారంతో ప్రతి ఒక్కరి గారు సంక్షేమ కార్యక్రమాలు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారి వల్ల జరుగుతాయని చెప్పి అందరూ చెప్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజానీకం ఏ నమ్మకం అయితే ఈరోజు ఈ యొక్క ప్రాంత ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అందరి మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని ఉంచుకొని పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పని, అదేవిధంగా ఈరోజు దాదాపుగా 2 రోజులుగా నిన్న లోకేష్ మాట్లాడుతూ ఒక కంపెనీ వచ్చింది గూగుల్లో కొడితే అది పులివెందల కంపెనీ అని చెప్పని, ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డుని పోయే వాళ్ళకి సూట్లు వేసి బూత్లు ఇచ్చి ఒక కాగితం ఒక చేతిలో పెట్టి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాలు, భారతదేశానికి పేరు తీసుకొచ్చిన వ్యాపార దిగ్గజాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు మీ పార్టీకి సంబంధించిన నారాయణ కాలేజీలు కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్లు కానివ్వండి, టక్కు చేసుకుని తలకాయ దూకుని చంద్రబాబుతో ఫోటో కావాలంటే ఏం చేయాలంటే ఈ విధంగా చేతిలో కాగితం పట్టిన ఎంఓయూ మనం కనుక చేస్తే ఫోటో అయిపోతుంది, ఓ కాగితం గారు అయిపోతుందని చెప్పిన విధంగా సూట్లు బూట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అబద్ధపు బూట్లు వేసే వాళ్ళకి సూట్లు వేసిన వాళ్ళకి మాత్రమే ఒప్పందాలు ఇచ్చారు. కానీ ఈరోజు నిజాయితీగా ఆ కంపెనీలు, మరి నువ్వే గూగుల్ ఎత్తికో మాకు తెలియదు కానివ్వండి, నిజమైన గూగుల్లో ఏ కంపెనీ అయితే పెట్టుబడులు పెడుతున్నాయో అన్నీ గారు ఎతికితే దాని విలువ, దాని క్యాపబిలిటీ అన్నీ గర నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుస్తాయని చెప్పని, ఈరోజు ఏమి చేయలేక ఎప్పుడో పాత విషయాలు జరిగిన విషయాలు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వాళ్ళ మీడియాలో పెట్టుకుంటూ ఆనందం పొందుతున్నారే కానీ నిజంగా ప్రజలందరూ గారు ఈరోజు మన రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఒక ప్రజానాయకుడు ప్రజల యొక్క బాగోగుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, రాష్ట్రం కోసం ఒక బిజినెస్ మ్యాన్గా ప్రజానీకం కోసం రాష్ట్రం కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క, రెండు పక్కలుగా ఈరోజు ప్రజానీకానికి మంచి చేసే విధంగా ముందుకెళ్తాం గారు జరుగుతున్న సందర్భం చెప్పి సెలవు తీసుకుంటాం.